ఆదివారం రోజున క్షౌరం చేసుకుంటే ఒక మాసం మన యొక్క జీవితం మనకు భగవంతుడు ఒక లిఖితం రాస్తాడు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది వారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి భగవంతుడు మనకు బ్రహ్మ ఒక ఆయుష్ను రాస్తాడు మనం చేసే కొన్ని పనుల వల్ల మన ఆయుక్షీణం కలుగుతుంది సైన్స్ చెప్పినటువంటిది సిగరెట్ తాగితే ఐదు నిమిషాలు మన ఆయుష్ తగ్గిపోతుందని చెప్తే చక్కగా వింటాము అది రైట్ అని మనం అంటాం కానీ మన శాస్త్రం చెప్పినటువంటి దాన్ని మనం వినం ఇదే మనలో వచ్చినటువంటి ఇబ్బంది మన యొక్క హిందూ మతంలో కాబట్టి ఇక్కడ ఆదివారం నాడు క్షౌరం చేసుకుంటే ఒక నెల మన ఆయుష్ తగ్గిపోతుంది ఇక మంగళవారం రోజున ఆయుష్ మంగళవారం అనక శనివారం రోజున క్షౌరం చేసుకుంటే ఏడు మాసాలు ఆయుక్షీణం మంగళవారం రోజున క్షౌరం చేసుకుంటే ఎనిమిది మాసాలు మన ఆయుష్ తగ్గుతుంది ఇక ఇదంతా కూడా ఆయా దినాలకి అనగా ఆ రోజుల్లో ఆది మంగళ శనివారాల్లో ఆ, శనివారాల, ఆ యొక్క దేవతల యొక్క ఆగ్రహానికి గురవ్వడం వల్ల మనకు ఆయుక్షీణం కలుగుతుంది ఇక బుధవారం నాడు క్షౌరం చేసుకుంటే ఐదు మాసాలు మన ఆయుష్ పెరుగుతుంది అలాగే సోమవారం నాడు చేసుకుంటే ఏడు మాసాలు ఆయుక్షీ ఆయుష్షు పెరుగుతుంది గురువారం నాడు చేసుకుంటే పది మాసాలు ఆయుష్ పెరుగుతుంది కానీ లక్ష్మీ ప్రాప్తి కలగదు అలక్ష్మి సిద్ధిస్తుంది ఇక శుక్రవారం నాడు క్షౌరము చేసుకుంటే పదకొండు మాసాలు ఆయుష్ పెరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇక కొడుకు కావాలని ఆశిస్తున్నటువంటి దంపతులు ఆడపిల్లలు ఒకరు ఇద్దరు ఉంటారు మళ్ళీ మనకు మగ సంతానం ఉంటే బాగుండు అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఒక్క కొడుకు ఉన్నటువంటి సంతానం అనగా సంతానంలో ఒక కొడుకు ఒక కూతురు ఉంటుంది ఆ ఒక్క కొడుకు ఉన్నటువంటి దంపతులు సోమ అనగా దంపతుల్లో వాళ్ళు సోమవారం నాడు క్షౌరం చేసుకోకూడదు అది ఆయుక్షీణం అని చెప్పవచ్చు అలాగే విద్య ఐశ్వర్యం కోరుకునేవారు గురువారం నాడు క్షౌరం చేసుకోకూడదు ఇలా ఇలా మనకు చే చెప్పబడి ఉన్నాయి అలాగే గడ్డం గీసుకోవచ్చా అనేటువంటిది ఆలోచన కూడా మందికి ఉంటుంది క్షురకర్మ శుశ్రు కర్మ అంటారు శుశ్రు కర్మ అంటే గడ్డం తీసుకోవడం అని మన శాస్త్రం గడ్డం కీసుకోవడానికి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి అయితే కొన్ని సందర్భాలలో గడ్డం కీసుకోవడం అనేటువంటిది దానికి కొన్ని కొన్ని వర్తించవు కొన్ని విషయాల్లో కొన్ని పద్ధతుల్లో ఏ విధంగా అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ప్రభుత్వ ఉద్యోగి అనగా ఉద్యోగం చేసేవాడికి ఈ చెప్పినటువంటి పైన విషయాల్లో గడ్డం తీసుకోవడంలో లేదు ఎందుకంటే ప్రతిరోజు ఉద్యోగ అనుసరణ చేసి దానికి దాని ప్రకారం మనం ఉండాలి కాబట్టి రాజు దగ్గర ఉద్యోగం రాజు అనంటే ఇప్పుడు మనం ప్రభుత్వం అని చెప్పవచ్చు లేదా మనం ఎక్కడ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా ఆ ప్రైవేటు ఉద్యోగస్తులు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి తిథి వార నక్షత్ర నియమాలలో ఉన్నప్పుడు అవి పాటించాల్సిన అవసరం లేది గడ్డం తీసుకోవడానికి మాత్రమే అని చెప్పవచ్చు అలాగే గురువు తెలియక ఇప్పటివరకు ఇలా క్షవరం చేసుకున్న వాళ్ళు తప్పని పరిస్థితుల్లో చేసుకుంటున్న వారికి తరుణోపాయం ఏమన్నా ఉందంటారా శాస్త్రం ఎప్పుడు కూడా గమనించాల్సింది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎప్పుడు కూడా మనిషి యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది శాస్త్రం అయితే నిష్కర్షగా నిష్కల్మషంగా ఈ విధంగా చేసుకోండి అని చెప్పేది శాస్త్రం అయితే ఆ శాస్త్రంలో కొన్ని మా ప్రతి మానవుడు ఇప్పుడున్నటువంటి కలియుగంలో అన్ని నియమాలు ఆచరించేటువంటి స్థితి ప్రతి మానవుడికి ఉండదు కొన్ని కొన్నిసార్లు నియమాలు తప్పేటువంటి అవకాశాలు ఉండేది ఎందుకంటే కలి ప్రభావం ఇది సత్యసంధతగా ఉండేటువంటి త్రేత కృతయుగంలో లాగా మానవులు లేము కదా మనం పొద్దున్న లేస్తే ఎన్నో ఇబ్బందులతో మనం జీవితం ప్రారంభమవుతుంది ఎన్నో అబద్ధాలతో మన జీవితం ముగుస్తుంది కాబట్టి ఇందులోనైనప్పటికీ కూడా కొన్ని కొన్ని అవసరాలు మనకుంటాయి తప్పదు అటువంటి సమయం సందర్భంలో మనం గనక ఇటువంటిది చేసుకుంటే అయ్యో మనం ఈ విధంగా క్షురకర్మ చేసుకున్నామనే శంక మనలో ఉంటుంది అయితే శాస్త్రం కొంత తరుణోపాయం అనేటువంటిది చెప్పింది ఈ క్షురకర్మ చేసి చేసిన తరువాత స్నానం చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా దానికి తరుణోపాయం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ముందర ఇక్కడ చాలామంది క్షురకర్మ చేసుకుని వచ్చిన తర్వాత స్నానం ఖచ్చితంగా చేయాలండి కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టే సగటు మనుషులు మన చుట్టుపక్కల వాళ్ళే మనం చూస్తున్నట్లయితే క్షురకర్మ చేయించుకొని వస్తారు ఇల్లంతా తిరుగుతూ ఉంటుంటారు క్షురకర్మ చేసుకొని వచ్చిన తర్వాత ఆ క్షురకర్మ జరిగిన తర్వాత మన 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 తలలో కొన్ని కటింగ్ అయినటువంటి వెంట్రుకలు ఉంటాయి స్నానం చేసేటప్పుడు కింద పడుతుంటే అయ్యో ఇంత కటింగ్లో ఇంకా మిగిలిపోయిందని మనం చూస్తుంటాం అది వాష్ రూపంలో వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక రాగి తీగకి ఎంత బలం ఉంటుందో కటింగ్ చేసిన తర్వాత ముక్కలుగా ఉన్నటువంటి ఆ వెంట్రుకకి అంత బలం ఉంటుంది పొరపాటో తెలిసో తెలియకో మనం తినే పదార్థాల్లో ఏదైనా కలిసినా లేదా పిల్లలకి ఏదన్నా కానీ తెలిసో తెలియక చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉంటారండి వాళ్ళకి ఏదైనా శరీర మీద పడి వాళ్ళు తెలియక ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు ఏదైనా వస్తువు మీద పడ్డదాన్ని వాళ్ళు నోట్లో పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకొని ఆ నోట్లతో పాటు వెంట్రుక లోపలికి వెళ్ళిపోతుంది గుండెకి రంధ్రాలు అవుతాయి అది చాలా ప్రమాదము అందుకనే ఎవరినీ తాకకుండా వెళ్ళి స్నానం అభ్యంగన స్నానం చేసి ఇంట్లోకి రండి అని చెప్పే కారణం ఇది